తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బ్రోకర్లకే ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర సీఎం కేసీఆర్ కి దక్కిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఆర్ఆర్ హాల్లో నిర్వహించినటువంటి మహబూబాబాద్ నియోజకవర్గం స్థాయి బీజేపీ బూత్ సమ్మేళనంలోని ఆయన మాట్లాడుతూ ఛాయమ్మిన విధంగానే ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని కూడా అమ్ముతున్నాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సవాల్ విసురుతున్న మోడీ దేశాన్ని అమ్మాడా అనే విషయంపై చర్చకు కేటీఆర్ సిద్ధమని సభాముఖంగా సవాల్ విసురుతున్నానన్నారు. కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారిని సగౌరవంగా సత్కరించిన నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. గుడుంబాను నివారిస్తానని చెప్పి సీఎం కేసీఆర్ లిక్కర్ను ఊరూరా తీసుకొచ్చి దేశంలో మద్యం సేవించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపాడన్నారు. ఈ సమ్మేళనంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, జిల్లా అధ్యక్షులు రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కొద్దిమంది నాయకులు మాత్రమే ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే శక్తి ఉండదు. చరిత్ర నిర్మాతలు అంతిమంగా ప్రజలు మాత్రమే. మీరు చూసిన ప్రపంచం వచ్చినాడు, ప్రజాభిప్రాయం ఉన్నాడు, ఏ వ్యక్తులు దీన్ని అడ్డుకోలేరు. ఇవాళ అయినా కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని పత్రికలు పనిగట్టుకొని ప్రజలలో లేకపోయినప్పటికీ కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఏదో గెలుస్తుంది వాతావరణం కల్పిస్తున్నారు. అది నీటి బుడగలాగా ఉన్న తప్ప, పేకమెడలాగా కూలిపోతుంది తప్ప వాస్తవం కాదు. ఇవాల్టి కూడా కార్యకర్తలతో నాయకులతో బలిష్టంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు 2014లో కౌన్సిల్లో ఎవరు ఉండే ఎమ్మెల్సీలు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండే. ఎడిపోయిన వాళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్కి పోయిండ్రు. 2018లో 19 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్తే పార్టీకి పార్టీనే రద్దు చేసుకొని, కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకొని మేము బీఆర్ఎస్లో మెరుగు చేస్తున్నట్టు ప్రకటించుకొని 12 మంది శాసనసభ్యులు ఎక్కడికి పోయిండ్రు? ఇలా మంత్రులు ఎలగబెడుతున్న వాళ్ళు ఎవరు? ఇవాళ పార్లమెంట్లో కూడా చట్టాపట్టలు వేసుకొని తిరుగుతున్న ఎవరు? అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని నిర్వహించగలిగేది బీజేపీ పార్టీ భావన బలంగా ఉంది కాబట్టి.